ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకారి కోతనరెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తప్పుకుంటున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు మరోసారి అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేసేందుకు అధిష్టానం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మార్పుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు కాకాని పేరు మొదటి వరుసలో ఉంది. వైసీపీ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఎక్కువ కాలం జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పనిచేశారని చెప్పుకోవచ్చు. 2014 నుంచి కాకాని జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. చాలా కొద్ది సమయాల్లో మాత్రమే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి, మెరుగ మురళీధర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనసాగారు. 2024 ఎన్నికల ముందు అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలలోనే ఎమ్మెల్సీగా ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ పార్టీ జిల్లాలో అన్ని శాసనసభ స్థానాలు కోల్పోయిన నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. అయితే అధినేత జగన్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడి జాబితాను ప్రకటించే విషయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంటానని, ఈ సందర్భంగా మార్పులు చేపడతామని పర్వతిరెడ్డికి సూచించారు. తాజాగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నియమించేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎవరికి వారి యమునా తీరే అన్న చందంగా వైసీపీలో ఉన్నారు. ఈ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డిలు కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ జిల్లాల్లో ఇన్ఛార్జీలు అంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమం, సొంత కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు. కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసలు నియోజకవర్గంలో అందుబాటులోనే లేరు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంది. నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నగరంలో ఉన్న నియోజకవర్గంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగాలా వద్దా అన్న ఆలోచనలో విరమించుకుని నెల్లూరు నగరంలో కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారు. కార్యకర్తలతో నాయకులతో సమాలోచన చేస్తున్నారు. సర్వేపల్లి ఇన్ఛార్జిగా ఉన్న కాకాలి గోవర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో డి అంటే డి అంటున్నారు. సోమిరెడ్డి గెలిచిన 2 నెలలకి వీరిరువురి మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. కోవూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి అవసరమైన చోట మాత్రమే నియోజకవర్గంలో ప్రత్యక్షమవుతున్నారు. కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బెంగుళూరుకే పరిమితమయ్యారు. కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆ నియోజకవర్గంలో కనిపించటం లేదు. ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. కార్యకర్తలతో అందుబాటులో లేరు. ఆత్మకూరు ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఏదైనా ఆపద వచ్చినా, కార్యకర్తలపై దాడి జరిగినా ఎవరు పట్టించుకుంటారు అన్న ఆలోచనలో వైసీపీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నవారెవరైనా మిగిలిన నియోజకవర్గాల్లో కనగ చేసుకుంటే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వైసీపీ పరాజయం పాలైన తర్వాత ఇప్పటి వరకు 8 ఇన్ఛార్జీలు ఒక్కదాటిపైకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లే జిల్లా అధ్యక్షుడు కోసం వైసీపీ అన్వేషణ ప్రారంభించిన నేపథ్యంలో మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని ప్రక్షాళన చేపట్టాలని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మరో 2-3 రోజుల్లో గోవర్ధన్ రెడ్డి పేరు ప్రకటించే అవకాశాలున్నాయి.